మాస్క్
జగిత్యాల పట్టణానికి సంబంధించిన మున్సిపల్ కార్యాలయానికి చెందిన శానిటేషన్ సిబ్బందికి పరిశుభ్ర కార్మికులకి ఆరోగ్య భద్రత దృష్టి ఎందుకంటే ఈ కోవిడ్ ఇంకా విస్తరిస్తున్న తరుణంలో మరి ప్రైమరీ కాంటాక్ట్ గా వారు ఉంటారు ఎందుకంటే పట్టణాన్ని క్లీన్ గా ఉంచే దిశగా మరి ఈ టైం లో పరిశుభ్రం అత్యంత ముఖ్యం మరి దిశగా కూడా వారు ప్రతినిత్యం పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా రోడ్లు ఊడవడం గానివ్వండి అలాగే డ్రైన్లు క్లీన్ చేయడం గానివ్వండి మోరీలు క్లీన్ చేయడం గానివ్వండి ప్రతి ఇంటింటికి వెళ్లి చెత్త కలెక్షన్ చేయడం గానివ్వండి అంటే కోవిడ్ వచ్చిన ఇంటి నుంచి కూడా మరి చెత్త కలెక్షన్ చేస్తూ ఉంటారు దీని వల్ల వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉంటారు మరి వారి ఆరోగ్య భద్రత దృష్టి కూడా ఈ రోజు జగిత్యాల పట్టణంలోని మోతే మిషన్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారికి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది నిన్నటి నుండి కూడా వారికి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది రోజు కొంతమంది అంటే జోన్ వైస్ గా అలాగే ఇక్కడికి మేము కూడా ఆ పనులను వాళ్ళ టెస్టులను జరుగుతున్నాయి దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది మాతో పాటుగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు శ్రీమతి అరుణశ్రీ గారు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు మా కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు బండారి కూసర అనిల్ గారు మరియు ప్రతి ఒక్కరూ కూడా మరి అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ముఖ్యంగా శానిటేషన్ స్టాఫ్ మరి ప్రమాదానికి ఎదురుగా వారు నిలబడి పని చేస్తున్నారు సమర్థవంతంగా కూడా వారు విధులను నిర్వర్తిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావడానికి భయపడే ఇలాంటి తరుణంలో కూడా ఆ చెత్తనవన్నీ కూడా క్లీన్ చేస్తూ వారు ధైర్యంగా ముందుకెళ్తున్నారు మరి వారి పనులతో పాటు మాకు వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అందుకోసమే మేము కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది మరి ఇందాకే కూడా మరి ఈ రోజు ఇక్కడ మిషన్ కాంపౌండ్ దగ్గర ఉన్న పిహెచ్సిలో ఇప్పటివరకు కూడా వ్యాక్సినేషన్ జరిగింది చిన్నపిల్లలకి ఇప్పుడే టెస్టులు మొదలయ్యాయి మరి ఇద్దరు శానిటేషన్ స్టాఫ్కి చేస్తే అందులో ఒక్కరికి పాజిటివ్ రావడం జరిగింది మరి శానిటేషన్ స్టాఫ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు కూడా మీ సేఫ్టీ దృష్ట్యా ఎప్పటికప్పుడు గ్లౌజులు మాస్కులు శానిటైజర్లు కూడా రీసెంట్గా కూడా ఇంతకు ముందు ఇచ్చాం రీసెంట్గా కూడా మరో దశలో కూడా అందరికీ శానిటైజర్లు ఇవ్వడం జరిగింది దయచేసి శానిటేషన్ సిబ్బంది అందరూ బయటికి వచ్చిన ప్రతిసారి కూడా అలాగే ఇంటింటికి చెత్త కలెక్షన్ ఇంటింటికి డస్ట్బిన్ నుంచి చెత్త తీసుకుంటారు కూడా తీసుకున్న ప్రతిసారి కూడా శానిటైజర్ వేసుకొని చేతులను రుద్దుకోండి అది మాత్రం మాస్కులు కూడా కంపల్సరీ ధరించండి ఎందుకంటే మీరు ప్రైమరీ కాంటాక్ట్లుగా ఉంటారు మరి ప్రతి ఒక్కరూ కూడా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా వచ్చి మిషన్ కాంపౌండ్ దగ్గర మేము డిఎండిహెచ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము మరియు అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాట్లాడాము మీకు డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు వచ్చి టెస్ట్ చేయించుకోండి అందరూ కూడా ఎందుకంటే మీరు కాంటాక్ట్గా ఉంటారు కాబట్టి కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పట్టణ ప్రజలందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి మరి చేయాల్సింది ఒక్కటే కరోనాను ఎదురించి నిలబడాలన్నా కరోనాను జయించాలన్నా దాని నుంచి భద్రంగా మనం ఉండాలన్నా కూడా మనకు శ్రీరామ రక్ష స్వీయ నియంత్రణ ఎక్కడికక్కడ కట్టడిగా మనకు మనమే కట్టడి చేసుకొని ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటిస్తే అదే మనకు భద్రతగా ఉంటుంది మరి పబ్లిక్ మూమెంట్ కూడా కొంత కనబడుతుంది దయచేసి మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించండి మరి మేము శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా ఈరోజు టెస్టులు నిర్వహిస్తున్నాము అలాగే తొందరలోనే మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు చెప్తున్నారు మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అందరూ కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా వారు చెప్తున్నారు మరి తొందరలోనే అది కూడా ఏర్పాటు చేస్తాము అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కేటీఆర్ అన్న గారు జన్మదినం సందర్భంగా కూడా నా పుట్టినరోజుకి అంగుల ఆర్భాటాలు ఏవి చేయకుండా కూడా అంబులెన్స్లు ఇవ్వండి కరోనా సేవల కోసం అని వారు పిలుపునివ్వడం జరిగింది వారి పిలుపుని స్వీకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా వెంటనే స్పందించి వారి సొంత ఖర్చుతో 23 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ను కూడా అందించడం జరిగింది తొందరలోనే కరోనా సేవలకు ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ కూడా రాబోతుంది వారికి జగిత్యాల పట్టణ ప్రజలందరి తరఫున కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శానిటేషన్ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ఇలాంటి సమయంలో కూడా మేము చేయము లేదు అనకుండా కూడా ప్రతి ఒక్క దానికి కూడా ముందుండి చేస్తున్నారు కొంత పనివేళలు ఎక్కువైనా కూడా అలాగే ఎక్కడెక్కడ పాజిటివ్ కేసు వచ్చినా కూడా వెళ్ళి అక్కడ శానిటైజేషన్ చేయడం కూడా రెగ్యులర్గా జరుగుతుంది అలాగే అన్ని పిహెచ్సి సెంటర్లలో గవర్నమెంట్ హెల్త్ సెంటర్లలో కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు శానిటైజేషన్ జరిపిస్తున్నాము అది ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము అలాగే ప్రజలందరూ కూడా పరిస్థితులు అర్థం చేసుకొని సహకరించండి మరి ఇంతవరకు ఇంతమంది ఇంత కష్టపడుతున్నారు
పారిశుద్ధ సిబ్బంది ఒకవైపు మరియు మెడికల్ స్టాఫ్ ఒకవైపు పారామెడికల్ స్టాఫ్ ఒకవైపు అందరూ కూడా ఇక్కడికక్కడ కష్టపడుతున్నారు. మరి కుటుంబ సభ్యులు చనిపోతే మరి కుటుంబ సభ్యులు వదిలేసిన తరుణంలో కూడా మున్సిపల్ సిబ్బంది అన్ని తామై కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణం మరి రోజు కూడా మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా మీడియా మిత్రులు కూడా ఇంత భయం ఇంత భయానక పరిస్థితులలో కూడా మాకు సహకరిస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజల అవగాహన చేస్తూ ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.